మనం ఈ రోజుల్లో ఏ ప్రాంతాలకు వెళ్ళినా అది పట్టణమైనా కావచ్చు, లేదు అంటే మారుమూల గ్రామం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మనకి పెద్ద పెద్ద కటౌట్స్తో దర్శనమిస్తాయి రజస్వల ఆహ్వానం. రజస్వల ఆహ్వానం అంటే ఇట్స్ ఎ ప్యూబర్టీ ఫంక్షన్, ఫంక్షన్ ఫర్ ది ప్యూబర్టీ. అబ్బాయిల్లో ఈ రజస్వల అనేది చాలా సర్వసాధారణం. మనం విద్యపరంగా వైజ్ఞానిక పరంగా మనం ఈ విషయాన్ని చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమంటే ఈ ప్యూబర్టీ అనేది, ప్యూబర్టీ అంటే రజస్వల, రజస్వల అనేది అమ్మాయిల్లో వచ్చే ఫస్ట్ ఋతుక్రమం. ఈ ఋతుక్రమం తాలూకా అమ్మాయిల్లో ఈ ఋతుక్రమం అనేది చాలా సర్వసాధారణం. అమ్మాయిల్లో ఋతుక్రమణం జరగకపోయినట్లయితే మనం భయపడాలి తప్ప, ఋతుక్రమణాన్ని మనం పెద్దగా సెలబ్రేట్ చేసి 10 మందికి అట్టహాసంగా చెప్పాల్సిన అవసరం ఈ కాలంలో, ఈ సమాజంలో, ఈ ఆధునిక యుగంలో అవసరమా? దానివల్ల వచ్చే చాలా విషయాల మీద మనం ఒక అవగాహన కల్పించుకోవడం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. అంటే ఇది ఎవరికి తెలియదని కాదు, తెలిసి కూడా ఇది మా సాంప్రదాయం, మా ఆచారం, మేము చెయ్యాలి అనే ఉద్దేశంతో చాలామంది పెద్దలు ముందుగా చేస్తున్నారు. కానీ మనం ఒక్కసారి ఈ సాంప్రదాయం కోసం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, గత రోజుల్లో అంటే ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ఎగో చైల్డ్ మ్యారేజ్ అనేది చట్టపరంగా అప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ని పూర్తిగా అరికట్టడం అంటే జరిగింది. చట్టబద్ధంగా చూసుకున్నట్లయితే చైల్డ్ మ్యారేజ్ అన్నది చట్ట వ్యతిరేకమైన పని. 18 సంవత్సరాలు ఆ అమ్మాయికి రాకుండా మనం పెళ్లి చేయడానికి వీలు కాదు అని తెలిసినప్పుడు మనం అంత హడావుడిగా 10వ సంవత్సరం 11వ సంవత్సరం వయసు వచ్చేసరికల్లా ఈ రజస్వల జరిగినప్పుడు దీన్ని అంతగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకోసమంటే ఆ రోజుల్లో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతుండేవి కాబట్టి ఆడపిల్ల పుడితే ఇదిగో వీడిని మొగుడని, ఇదిగో వీడిని భర్త అని చెప్పి అప్పుడే అన్నీ సిద్ధ వాళ్ళు చెప్పేసేవాళ్ళు పెద్దవాళ్ళు. దానివల్ల ఆ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే, అమ్మ పాకానికి వచ్చేసరికల్లా అయ్య లోకానికి వెళ్ళిపోయేవాడు. అంటే అమ్మాయికి, అబ్బాయికి ఇంచుమించుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తేడా ఉండేది ఆ రోజుల్లో. అంటే పిల్ల పుట్టగానే భర్త ఎవరన్నా నిర్ణయం చేసేవారు. అప్పటికే అబ్బాయి వయస్సు చాలా ముదురుగా ఉండే పరిస్థితుల్లోని ఈ మ్యారేజెస్ ఫిక్స్ చేయడం వల్ల అమ్మాయి రజస్వల అవ్వడానికి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు టైం పట్టేసరికల్లా ఇతర తాలూకా శక్తి అంతా నశించిపోయే పరిస్థితి ఉండేది. కాబట్టి అటువంటి పరిస్థితుల్ని, దానివల్ల ఆ రోజుల్లో వితంతువులకి ఎక్కువ అవకాశం ఉండేది. సో ఈ వితంతు పునర్వివాహం అన్నది, తర్వాత ఏంటంటే ఈ చైల్డ్ మ్యారేజ్ని అరికట్టడం అన్నది ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున సంఘ సంస్కృతిగా చేశారు. చైల్డ్ మ్యారేజు అన్నది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అసాంఘిక కార్యక్రమం. సో రాను చాలామంది పెద్దలు ఎన్నో వ్యయప్రయాసులకి ఓర్చి పెద్దలందరినీ ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లని ఎదిరించి బాల్య వివాహం వల్ల వచ్చే సమస్యల్ని అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేసి వితంతువులకి తిరిగి పెళ్లి చేయటం అన్నది ఆరంభించి ఒక పెద్ద దాన్ని ఒక సాంఘిక ఉద్యమంగా చేశారు. క్రమేణా చైల్డ్ మ్యారేజ్ అనేది ప్రొహిబిట్ చేయబడింది. ఆ రోజుల్లో సతీ కోసం మనం విన్నాం, సతీ సహగమనం.
అది కూడా విన్నాం. భర్త చనిపోతే భార్యని కూడా చితిలో తోసేసేవారు. కానీ ఆ పరిస్థితులన్నిటిని అధిగమించి మనం ఆధునిక కాలంలోకి అడుగుపెట్టాం. అయినప్పటికీ కూడా ఇక్కడ అక్కడ ఇంచుమించుగా ఏం చెప్తున్నారంటే, విలేజెస్లోని చాలా మారుమూల గ్రామాల్లోని ఆల్మోస్ట్ 5% to 10% ఇంకా చైల్డ్ మ్యారేజెస్ భారతదేశంలో జరుగుతున్నాయి అన్నది చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ పూర్తిగా ప్రొహిబిట్ అయ్యాయి కాబట్టి, పెళ్ళి రజస్వలు అయిన వెంటనే పెళ్లి చేయడానికి వీల్లేదు కాబట్టి, ఇంచుమించుగా మన భారతదేశ భౌగోళిక పరిస్థితులు కాకుండా మన తాలూకా వాతావరణ పరిస్థితులు చూసుకుంటే కూడా భారతదేశంలో తొందరగా రజస్వలు అవుతున్నారు కాబట్టి, ఇంచుమించుగా రజస్వలకి పెళ్లికి మధ్యలో 7 సంవత్సరాలు కాలం ఉంటుంది కాబట్టి అప్పుడే ఈ రజస్వల ఆహ్వానం ఇవ్వడం అవసరమా? ఎందుకంటే రజస్వల అనేది ఆ రోజుల్లో ఏ విధంగా చేసామంటే, ఇప్పుడు కూడా ఎట్లా చేస్తున్నారంటే, ఇంచుమించుగా మ్యారేజ్ తంతులాగా చేస్తున్నారు. వాళ్ళ భోగభాగ్యాలు చూపించుకోవడం కోసం, మేము ఎంతైనా ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేయగలము అని చెప్పడం కోసం ఒక ఆర్భాటంగా చేస్తున్న తంతు ఇది కాబట్టి దీన్ని మనం నిరోధించాల్సిన అవసరం చాలా ఉంది. కారణం ఏంటంటే, దీనివల్ల అమ్మాయిలో కూడా చాలా భావోద్వేగాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి, అమ్మాయి భావోద్వేగాలను మనం అర్థం చేసుకొని సమాజంలో తను ఫ్రీగా తిరిగే అవకాశం కల్పించాలి కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేయకుండా, ఇది ఒక మీ ఇంటికి సంబంధించిన వరకే, మీ ఇంట్లో కాకుండా ఇంకొకరికి మా వాళ్ళకి చెప్పాలి కదా అన్న పద్ధతి కూడా ఇది నిజంగా హేయనీయం, హర్షించాల్సింది కాదు. కారణం ఏంటంటే, ఇప్పుడు క్రైమ్ ఎక్కువ పెరుగుతోంది, నెంబర్ వన్. రెండోది ఏంటంటే, అమ్మాయి తాలూకా ఎమోషనల్ బ్యాలెన్స్ని మనం అర్థం చేసుకోవాలి, అమ్మాయి తాలూకా భావోద్వేగాలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి మీద, మా అమ్మాయి రజస్వల అయిందని స్కూల్లో ఊర్లో చుట్టుపక్కల 10 మందికి తెలిసేటట్లుగా డప్పులు వేసుకొని తిరగాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. కారణం ఏంటంటే, ఒకవైపు చూసుకున్నట్లయితే ప్రభుత్వం కూడా అమ్మాయి తాలూకా మ్యారేజబుల్ ఏజు ఈ 18 నుంచి 21కి పెంచడం అవుతుందా, 21 నుంచి 25కి పెంచడం అవుతుందా అని చెప్పి ఒకవైపు ఆలోచన చేస్తుంది. దాన్ని అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు కాబట్టి ప్రభుత్వం ఆ విషయం నుంచి ప్రస్తుతానికైతే విధురాయింది. కానీ రియల్గా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం చదువుకున్న అమ్మాయిలు ఎవరూ కూడా 25 ఇయర్స్ ఏజ్ లోపల పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు యువత పరిస్థితి ఎలాగుంది అని అంటే, వాళ్ళు భావి ప్రణాళిక కోసం వాళ్ళు ఎటువంటి సాక్రిఫైస్లు కానీ సిద్ధంగా ఉన్నారు తప్ప వాళ్ళు వెంటనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు చూసుకున్నట్లయితే 22, 23, 25 దాటిన తర్వాతే 30, 34, 35 వరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాకుండా పెళ్ళి అయిన తర్వాత కూడా వెంటనే మాకు పిల్లలు వద్దు అనుకొని ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఆర్భాటంగా ఈ రజస్వల ఆహ్వాన పత్రికలు వేయడం వల్ల, రజస్వల వేడుకలు చేయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు. నెంబర్ వన్, వాళ్ళ భావోద్వేగాలతో మనం ఆడుకు చెలరేగుతున్నట్లు ఉంటుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, అసాంఘిక శక్తులకి మనం ఇది ఒక అవకాశంగా ఇచ్చినట్లుగా ఉంటుంది. ఆకతాయి పిల్లలందరూ కూడా ఎన్నో చవాకులు పేలుతూ అమ్మాయిల్ని ఏడిపించే పరిస్థితులు రెండో వైపు కనపడుతుంది. మూడోది, అసాంఘిక కార్యకలాపాలు, క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. ఈ క్రైమ్ రేట్ని తగ్గించడం ఇంకొక అవసరం ఉంది. నాలుగోది ఏంటంటే, పిల్లలకి వెంటనే ఇట్లా రజస్వలు అయిన వెంటనే పెళ్లి మీద దృష్టి పెట్టినట్లయితే వాళ్ళు చేరుకోవలసిన లక్ష్యాలు పక్కకు వెళ్ళిపోతున్నాయి. చాలామంది అమ్మాయిల్ని తల్లిదండ్రుల మాట ఎదురు చెప్పలేక వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో మనకి కొన్ని లెక్కలు చూసుకున్నట్లయితే 65% ఆఫ్ ది మ్యారేజెస్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది డైవోర్స్ డ్యూ టు వన్ రీజన్ ఆర్ ది అదర్ రీజన్. దానికి కారణం కూడా పెద్దలని చెప్పుకోవచ్చు. పెద్దలు చేసుకునే పెళ్ళి చెప్పిన పెళ్ళేవి చేసుకోవాలని చెప్పి ఇబ్బంది పెట్టి పిల్లల్ని బలవంతంగా పెళ్ళిళ్ళు చేసి ఎన్నో రకాల కష్ట నష్టాలకి పిల్లల్ని గురి చేస్తున్నారు. కాబట్టి మారుతున్న సమాజంతో పెద్దలు మనం కూడా మారాలి. మనం కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. మనం
ఉన్న ఇప్పుడున్న సాంకేతిక సాంస్కృతిక సమస్యలు అర్థం చేసుకోవాలి. మారుతున్న సమాజంలో మనం కూడా ఎట్లా మారాలో అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు రజస్వల అన్నది ఏంటంటే ఇట్స్ ఏ సైంటిఫిక్ సైకిల్, ఇది ఒక ఋతుక్రమం. ఈ ఋతుక్రమాన్ని మనం అర్థం చేసుకొని మనం పిల్లల్లో భావోద్వేగాలు కలిగించకుండా వాళ్ళలో ఒక శానిటరీ విషయంలో కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కానీ వాళ్ళకి సరిపోయిన అవగాహన కల్పించాలి. అంతేకాకుండా అమ్మాయిల్లో స్వీయ రక్షణ, ఆత్మరక్షణకి కావలసిన అన్ని రకాల తర్ఫీదులు ఇవ్వాలి. అంతేగాని దీన్ని ఒక 10 మందిలో ఒక వేడుగ్గా చేసుకోవాల్సిన విషయం కాదు ఈ రోజుల్లో అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజులకి ఈ రోజులకి ఉన్న తేడాని పెద్దలు ఖచ్చితంగా గమనించాలి, పెద్దలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని పిల్లల మనసుల్ని అర్థం చేసుకొని వాళ్ళకి వస్తున్న ఈ 2023, 2024, 2025 సమాజంలో వాళ్ళకి కావలసినట్లుగా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇప్పుడు రజస్వల అనేది ఒక సైంటిఫిక్ ఇష్యూ. 2 ఏంటంటే ఇది అమ్మాయిల్లో సర్వసాధారణంగా జరుగుతున్నది. తర్వాత వీళ్ళు ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ రోజుల్లో తేడా ఏమీ లేదు, మనం వాళ్ళని వేరేగా చూడాల్సిన అవసరం లేదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి సొంతంగా కొన్ని లక్ష్యాలని మనం నిర్దేశించాల్సి ఉంటుంది. అంటే మనం నిర్దేశించడం కాదు, వాళ్ళకి చేరుకోవాల్సిన లక్ష్యాలు. అంటే మంచి చదువుని కానీ లేదు అని అంటే ఏదో ఒకటి సాధించాలని కానీ చూపించాలి తప్ప పెళ్ళే పరమావధి అని మనం చెప్పాల్సిన వాళ్ళలో నూరిపోయటం అన్నది ఈ రజస్వల ఆహ్వాన పత్రికల తాలూకా ఉద్దేశం. అది మనం చేయొద్దు. పిల్లల్ని ఒక భావి భారత తరాలకి అనుకూలంగా మారుతున్న సమాజానికి అనుకూలంగా వాళ్ళు కూడా మనం సిద్ధపరచడం ప్రయత్నం చేయాలి తప్ప పెళ్ళి అన్న ఒక లంపటాన్ని మనం పెట్టడం అవసరం కాదు. పెళ్ళి అనేది ఒక ఇంపార్టెంట్ ఘట్టం జీవితంలో, పెళ్ళే పరమావధి కాదు. పెళ్ళి అవసరం మన తాలూకా భారతదేశానికి చాలా ముఖ్యమైన పునాది ఏంటంటే మన తాలూకా కుటుంబ వ్యవస్థ. సో కుటుంబ వ్యవస్థ విలువల్ని వాళ్ళకి నేర్పిద్దాము, కానీ అట్ ది సేమ్ టైము వాళ్ళని ఒక బందీలుగా మనం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళని ఒక స్వతంత్ర భావాలతో ఉండేటట్లుగా చేద్దాము, కుటుంబ వ్యవస్థను గౌరవించేటట్లుగా తయారు చేద్దాము, వాళ్ళని స్వయం సమృద్ధిగా తయారు చేద్దాము, ఎకనామికలీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేట్లుగా తయారు చేద్దాము. అంతేకాకుండా వాళ్ళకి స్వీయ రక్షణలో సరిపోయిన తర్ఫీదులు ఇద్దాము. వాళ్ళు లెట్ దమ్ ఫేస్ ది సిచ్యుయేషన్స్ అండ్ లెట్ దమ్ కమప్ అండ్ లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ వాల్యూస్, ద సైంటిఫిక్ ఇష్యూస్ అండ్ ఆల్సో ది మెనిస్ట్రూరల్ సైకిల్ అండ్ వాట్ ఆర్ ది శానిటరీ రిక్వైర్మెంట్స్ దై షుడ్ టేక్. లెట్ అస్ మేక్ దెమ్ సైంటిఫికలీ అండర్స్టాండింగ్ ద సిచ్యుయేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.